నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సత్యనారాయణ గారు. గత 2 రోజుల నుంచి అడాగ్ సిఎండి అనిల్ అంబానీకి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు అవుతున్నాయి. ఎందుకు మళ్ళీ సడన్గా అనిల్ అంబానీ వార్తల్లో నిలిచారంటారు? అసలు ఏం జరిగింది మళ్ళీ? ఓకే, ఇది ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ఆలోచన. అయితే ఇన్నాళ్ళ సంధి లేనిది, ఈరోజే ఎందుకు మళ్ళీ వెలుగులోకి వచ్చింది న్యూస్. అయితే ఈ మధ్య అనిల్ ధీరుభాయ్ అంబానీ అంటారు, ముఖేష్ అంబానీ తమ్ముడు, అనిల్ తమ్ముడు, ధీరుభాయ్ డిఏడి అంబానీ తండ్రి, గ్రూప్ అడాగ్. సింపుల్గా ఏంటంటే షేర్ మార్కెట్ టెర్మినాలజీలో అన్న షేర్లు వేరే, అంటే వేరుపడ్డ తర్వాత ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ వేరుపడ్డ తర్వాత అన్న షేర్లు అన్నకు కొన్ని వచ్చినాయి, తమ్ముడు కొన్ని వచ్చినాయి. ఈ తమ్ముడు మేనేజ్ చేసేదాన్ని ఏవైతే ఆ గ్రూపులు ఉన్నాయో వాటిని అడాగ్ అంటారు. అంటే ఏంది, ఇది అన్న షేర్ కాదురా బాబు, ఇది తమ్ముడు కంపెనీ అని ఎగ్జాంపుల్ ఐడియా కోసం. అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూపు. అయితే ఈయన ఏమేమి షేర్లు ఉన్నాయి, ఏమేమి కంపెనీలు ఉన్నాయి ఒక్కసారి చూద్దాము. దాన్ని బట్టి ఈరోజు డిఫాల్ట్ అయిండు, కానీ ఇది అంతకుముందు నుంచి ఉన్నటువంటి సమస్యే. అది కనుక మార్కెట్లో ఎవరైతే షేరు, అంటే ఫండమెంటల్స్ కానీ టెక్నికల్స్ కానీ సబ్జెక్ట్ కానీ ఎవరైతే తెలిసి ఉంటారో వాళ్ళు ఆల్రెడీ గుర్తుపట్టి ఉంటారు, గుర్తుపడుతూ ఉంటారు. గుర్తుపట్టడానికి అవకాశం ఉంది. అది ఎలా ఏంటిది అంటే 2008 జనవరి 13వ తారీఖు నాడు 430 రూపాయలకి రిలయన్స్ పవర్ తోటి వచ్చిండు ఎవరు, అనిల్ ధీరుభాయ్. ఎప్పుడైతే వచ్చిండో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏది, దాని యొక్క పతనం. ఇక ఇప్పటికి కూడా 3-4 రూపాయలు ఉంది. అంటే ఏంది, అన్ని 100,000 కోట్లు వసూలు చేసి కూడా సక్సెస్ కాలేకపోయిండు. అందరూ కూడా అంబానీ కొడుకు అనే ఉద్దేశంతో, అది కరెక్ట్ అదే అనమాట పీక్ 2008 జనవరి 13 ఏదైతే రిలయన్స్ పవర్ వచ్చిందో ఇదే ఇష్యూ. ఇక తర్వాత మార్కెటు ఫాల్, ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అయిందో, మార్కెట్ కొలాప్స్ అయిందో ఈ షేర్ కూడా పోయింది. అయితే అప్పుడు జరిగింది ఏంటిది, 430 రూపాయలు తీసుకుంటూ ల్యాండ్ కూడా తీసుకోలేదు ఆ టైంలో. అంటే 10 రూపాయల షేర్ని 430కి 2008 జనవరి 13 నాడే అమ్మిండు, కానీ అప్పటికి ల్యాండ్ తీసుకుంటూ రిలయన్స్ పవర్ కోసము రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు ల్యాండ్కి. అంటే ఏం చేసిండు, ఆయనకున్న స్టేక్ మొత్తం ఫ్రీ చేసుకుండు, అంటే అగ్రిమెంట్ తోటి ఎంటర్ అయ్యి నామినల్ అమౌంట్ పే చేసి మన దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసి మళ్ళీ ఆ ఫండ్స్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆయన వాటా మొత్తం కూడా అమ్మేసుకొని, అంటే ఫ్రీగా అమ్మేసుకొని ఆయన స్టేకును తగ్గించుకుండు. అక్కడి నుంచి అది స్టార్ట్ పతనం. ఇక రెండోది, ఆయన ఇది ఒకటే కాదు, రిలయన్స్ క్యాపిటల్ ఉంది, రిలయన్స్ ఇన్ఫ్రా ఉంది, రిలయన్స్ నావల్ ఉంది, రిలయన్స్ కమ్యూనికేషన్ ఉంది, రిలయన్స్ హోమ్ అండ్ ఫైనాన్స్ ఉన్నాయి. ఇవి ఈయన అడాగ్ గ్రూప్కు సంబంధించి. అయితే మనం గనక ఇతని యొక్క ఏదైనా సరే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే, ఒక్కటి కూడా కాదు, రిలయన్స్ క్యాపిటల్ ఉంది ఉదాహరణకి. అది ఎంత ఉంది అంటే 253 కోట్లు షేర్ క్యాపిటల్ ఉంది, రిలయన్స్ క్యాపిటల్ షేర్ క్యాపిటల్. రిజర్వ్లు ఎంత ఉన్నాయి అంటే మైనస్లో ఉంది 13,929 కోట్లు. మామూలుగా షేర్ మార్కెట్లో ఎవరైతే ఫండమెంటల్స్ టెక్నికల్స్ అబ్జర్వ్ చేస్తారో రిజర్వ్లు ప్లస్లో ఉండాలి. అంటే మన కాడ ఉన్నట్టు ఓడి మాదిరి అప్పుల మాదిరి ఉండటం కాదు, రిజర్వ్లు మైనస్లో ఉన్నాయంటే మన పైసలు కావు, జనాల పైసలు కూడా మైనస్లో వాడేసినట్టు అర్థం. అంటే ఏంటిది, లాస్లో ఉంది అని అర్థం. ఇక తర్వాత అప్పులు వచ్చి 27,000 కోట్లు ఉన్నాయి. అంటే జనరల్గా మనం ఏం చూస్తాం, షేర్ క్యాపిటలు రిజర్వ్లు ఆ రెండూ కూడితే నెట్వర్త్ ఉంటుంది. ఈ నెట్వర్త్కు సమానంగా ఉండాలి అప్పులు, నెట్వర్త్ కంటే తక్కువలో ఉండాలి అప్పులు, లేదు అసలు అప్పు లేకపోతే మంచిదే. కానీ ఇక్కడ జరిగింది ఏంటిది, రిలయన్స్ క్యాపిటల్ ఏదైతే ఉందో 253 కోట్లు షేర్ క్యాపిటల్ ఉంది, 13,000 కోట్లు మైనస్లోనే ఉంది. అంటే 13,000 కోట్లు 250 పోతే 13,929 కోట్లు ఉన్నాయి అప్పులు, రిజర్వులు మైనస్లో ఉన్నాయి. అంటే 13,600 చిల్లర మైనస్లోనే ఉంది. మళ్ళీ 27,000 కోట్లు అప్పులు, 27,13,000 చిల్లర, అంటే సుమారు 40,000 కోట్లు అప్పుల్లో ఉంది. ఇక ఇంకెక్కడిదా షేరు, అది కనుక తెలుసుకోగలిగితే ఓకే. కానీ ఈరోజు అంటున్నారు ఏమని, డిఫాల్ట్ అయిందని. కానీ అది ఎప్పుడో డిఫాల్ట్ అయిపోయింది, ఇంక దాని గురించి మనం ఎక్కువ అనకపోయినా ఇప్పుడు వెలుగులోకి ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైనా కానీ మీరు చూడండి, ఏదైనా సరే షేర్ మార్కెట్లో
అన్న ఒక మీటింగ్ పెట్టంగానే మళ్ళీ అంటే జనరల్గా ఇవి అవి తమ్ముడిది ఏదో ఒక ఈవెంట్ కానీ న్యూస్ కానీ వస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక ఈవెంట్లో తమ్ముడి అంటే వీళ్ళ గుడ్ విల్ బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ముఖేష్ అంబానీది పోతుందని ఈ మధ్య హెల్ప్ చేయడం కూడా జరిగింది. కొంచెం అది బయటపడటం జరిగింది. మళ్ళీ ఇంకా ఓవరు అంటే ఇంకా ఎంతని బయటపడేస్తాడు ఆయన, కొంతవరకే చేసిండు, ఇప్పుడు మళ్ళీ అది ఉంది. ఇది రిలయన్స్ క్యాపిటల్ కథ. ఇక రిలయన్స్ పవర్కి వస్తే ఇప్పుడిప్పుడే అది టర్న్ అరౌండ్ అవుతుంది. కానీ షేర్ క్యాపిటల్ వచ్చి 3,400 కోట్లు తీసుకుండే ఆ రోజుల్లో చాలా లార్జ్ క్యాప్ అనమాట. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అంటాం, లార్జ్ క్యాప్ అంటే చాలా పెద్ద మెగా ఇష్యూ అనమాట ఆ రోజుల్లోనే. ఇప్పుడు దాని యొక్క షేర్ క్యాపిటల్ వచ్చి 3,400 కోట్లు ఉంది ఇప్పుడు ప్రజెంట్. రిజర్వ్లు వచ్చి 9,600 చెప్తే 12,000 సుమారుగా 13,000 కోట్లు. కానీ అప్పులు వచ్చి 24,000 కోట్లు. అంటే ఏం జరుగుతుంది, ఏ కంపెనీ చూసినా కానీ కలెక్ట్ చేసిన దానికి రిజర్వుల కంటే అప్పులు ఎక్కువైపోయినాయి. రాబడి కంటే ఆస్తుల కంటే అప్పులు ఎక్కువైనాయి. ఎప్పుడైతే ఆస్తుల కంటే అప్పులు ఎక్కువైనాయో ఏదో ఒక స్టేజీలో అది సెటిల్ అవ్వాల్సిందే, పేమెంట్ చేయాల్సిందే. ఆ పేమెంట్ కూడా ఎలా ఉంటుంది, ఒకవేళ రూపాయికి రూపాయి అయితే ఏం గొడవలు ఉండవు, అంటే ఏమో లేదు మన పైసలు మనకు వచ్చినాయి. రూపాయికి 10 రూపాయలు అయినా కూడా ఉండదు. కానీ అసలు 10 రూపాయలు కూడా లేదు, పావలాలు 10 పైసలు అనేటప్పటికీ ఆటోమేటిక్గా ఆ న్యూస్ బయటికి రావటం జరుగుతుంది. ఒక రిలయన్స్ పవరే కాదు, రిలయన్స్ క్యాపిటలే కాదు, ఇంకా రిలయన్స్ ఇన్ఫ్రా ఉంది ఒకటి. ఇలా ఆయన గ్రూపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలానే ఉన్నాయి అన్నమాట. అంటే అన్న కంపెనీలతో పోలిస్తే తమ్ముడు కంపెనీకి పొంతనే ఉండదు. అన్న అంటే ఏంటిది, ఇండియాలోనే టాపు నెంబర్ 1 అంటే ప్రతి ప్రొడక్టు, జియో అనుకోండి, కిరాణం అనుకోండి, మన టెలిఫోన్స్ అనుకోండి, లేకపోతే ఆయిల్ గ్యాస్ అనుకోండి. కృష్ణా గోదావరి కేజీ బేసిన్లో ఆయనే లీడరు. అంటే ఇది పైప్ లైన్ వేసి గ్యాస్ నుంచి అన్నిటికీ ఇండస్ట్రీస్కి అన్నిటికీ ఆయనే సప్లై చేస్తాడు అన్న. అంటే అన్న తెలవని వాడు లేడు, తమ్ముడు గురించి కూడా ఓకే. కానీ తమ్ముడిది ఏంటిది అంటే ఇది న్యూస్ ఇప్పటికి కూడా ఇంకా జరుగుతుంది అంటే ఇదే. ఇక అన్న గుడ్ విల్, వాళ్ళ తండ్రి యొక్క గుడ్ విల్, బ్రాండ్ ఇమేజ్ తోటి అయితే కొంత స్టేజ్ వరకు పోయినాక ఆగినంతవరకు ఆగినాయి. ఇప్పుడు ఏమైంది, ఇక డిఫాల్ట్ అయ్యేటప్పటికి ఇక పేపర్లో టీవీలో ఛానల్స్లో న్యూస్ రావడం జరిగింది. ఇది కూడా అంతే. రిలయన్స్ ఇన్ఫ్రా ఉంది, అది కూడా 263 కోట్లు షేర్ క్యాపిటల్ ఉంది, 11,000 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి, అప్పులు 14,000 కోట్లు ఉన్నాయి. అంటే ఇది దానికి కొంచెం దగ్గరలో ఉంది. అయినా కానీ మ్యాక్సిమం ఏవైతే వీళ్ళ కంపెనీలు గ్రూప్లో ఉన్నాయో ఆటోమేటిక్గా ఒక్కటి డిఫాల్ట్ అయినా కానీ మిగిలినవి బాగున్నా కానీ ఆ డిఫాల్టే అంటారు తప్ప వాళ్ళని ఏమీ అనరు. ఆ ఒక కంపెనీ ఉంటుందిలే పెద్ద పెరిగిందిలే అని అంటారు అంతే తప్ప మిగిలిన కంపెనీలు మైనస్ ఉందంటే మిగిలిన కంపెనీలు మైనసే అంటారు. రెండోది ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఈయనది అంత సఫిషియెంట్గా లేదు. ఇంకా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కసారి అనేది ఈ అనిల్ ఏదన్నా ప్రాబ్లం కంపెనీ ఏదన్నా రాగానే అన్న దగ్గరికి పోవడానికి మొహం చెల్లక ఈయన ఏం చేసేది, వాళ్ళ అమ్మ దగ్గరికి పోయేది కోకిలాబేన్, ఏది దూరిబాయి సత్యమణి, సత్యమణి. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, అమ్మ అమ్మ అంటే ఇక తల్లి కాబట్టి కొడుకు కాబట్టి ఇక నేను చెప్తలేరా అని ఇంట్లో మాదిరి అనమాట, నేను చెప్తలేనా అని చెప్పేసి ఏదో అడ్జస్ట్ చేసి నడిపించినాయి. ఇన్నాళ్ళు కూడా అలానే నడుస్తుంది. కానీ ఫండమెంటల్స్ తెలిసిన వాళ్ళు, టెక్నికల్స్ తెలిసిన వాళ్ళు, కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ తెలిసిన వాళ్ళు ఈ స్క్రిప్ట్స్లో ఉండరు. ఏమన్నా ఎవరన్నా ఔటర్స్ కానీ, ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ లాంటివో, ఏవైతే వేరే ఫైనాన్స్ కంపెనీ లాంటిచ్చినవి మాత్రం అవి ఇక డిఫాల్ట్లోకి వెళ్ళిపోయింది. ఇక పేమెంట్ అయిపోయింది, సరే వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ నామ్స్ ప్రకారం ఇది సింపుల్గా అనిల్ ధీరుభాయ్ అంబానీ కథ. అయితే ప్రతిసారి ఎవరిదో ఏదో ఒకటి ఇష్యూ వస్తూనే ఉంటుంది షేర్ మార్కెట్లో, ఇది కామన్ అన్నమాట. ఎందుకు అంటే 1996 సునామీ వచ్చింది, అండమాన్ నికోబార్లో ఒక స్థూపం ఉంటుంది అంటే నీకు గుర్తుక. అయితే ఆ స్థూపం దేనికి, అండమాన్ నికోబార్ ఎప్పుడో దీవులే తెలుసు అందరికీ, ఏమని సముద్రం ఆటుపోట్లు వస్తే దీవులు మునిగిపోతాయి, మళ్ళీ మామూలు అయిపోగానే వెనక్కి పోతాయి, దీవి కనపడుతుంది. మరి అక్కడ ఉండేవాళ్ళకి తెలుసు, రిస్క్ తీసుకుంటారు, కానీ అలానే ఉంటారు. మన షేర్ మార్కెట్లో కూడా ఏవైతే ఉన్నాయో ఇలాంటివి ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. షేర్ మార్కెట్ అన్నాక ఏదో ఒకటి అంటే ఉదాహరణకి 2009 జనవరి 6 నాడు సత్యం కంప్యూటర్ ఈవెంట్ జరిగింది. 2009 జనవరి 6 నాడు సత్యం కంప్యూటర్ మైటాస్, అంటే రివర్స్ అనమాట, సత్యానికి రివర్స్ మైటాస్. అయితే ఏమైంది, అప్పటి వరకు సేమ్ ఇదే కథ, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు అన్ని మ్యానిపులేషన్ ఉంటుంది, కానీ రియల్గా కంపెనీలో ఏం లేదు. మరి అటువంటి సత్యం కంప్యూటరు ఎంత పేరుంది అంటే Y2K టైంలో, హైటెక్ సిటీ ఓపెనింగ్ టైంలో బిల్ క్లింటను, చంద్రబాబు నాయుడు,
రామలింగరాజు వాళ్ళు ముగ్గురే స్టేజ్ మీద కూర్చోరు. అలానే ఈ ఈ అనిల్ ధీరుభాయ్ అంబానీ కూడా ముఖేష్ అంబానీ ధీరుభాయ్ అంబానీ వాళ్ళ అబ్బాయి అని ఇప్పటి వరకు నడిపించారు. అంటే ఎక్కడో ఒక దగ్గర ఇటువంటి అన్నీ కూడా కొన్నాళ్ళు ఉన్నా కానీ ఎక్కడో ఒక దగ్గర ఇక ఆగాల్సిందే. అయితే మరి మనం ఎట్లా తప్పుకోవాలి, మరి మనమేం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సబ్జెక్టు మీద గ్రిప్ ఉండాలి, సబ్జెక్టు మీద నాలెడ్జ్ ఉండాలి. ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు కనుక ఏవైతే మూలాలు కనుక తెలిసినాయి అనుకో, ఇట్లాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. ఉదాహరణకి మీకు అటువంటి ఈ వెలుగులోకి రానటువంటి కంపెనీలు చాలా చాలా మన షేర్ మార్కెట్లో జరుగుతాయి. కాకపోతే ఈ వెలుగులోకి రావు కాబట్టి మనం పెద్ద పట్టించుకోము. ఈయనది ఎందుకు పట్టించుకుంటున్నాము అంటే ఈయన ముఖేష్ అంబానీ తమ్ముడు ఒకటి, ధీరుభాయ్ అంబానీ కొడుకు ఒకటి, రెండోది ఇండియాలోనే వరల్డ్లోనే రిలయన్స్ అనే ఒక బ్రాండ్ ఉంది, రిలయన్స్కి ఒక గుడ్ విల్ ఉంది. అటువంటి ఇంట్లోనే ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇలాంటివి జరుగుతున్నాయి అనే దానికి వాళ్ళ అంతే తప్ప వేరే విధంగా మనం దీని గురించి పెద్దగా అంత అవసరం లేదు. ఎందుకంటే డిఫాల్ట్ అవుతుంది, కానీ మనం కనుక గుర్తుపట్టగలిగితే రాబోయే రోజుల్లో ఏ ఏ కంపెనీలు డిఫాల్ట్ అవుతున్నాయో మనము అంటే నేర్చుకోగలిగితే చాలు. ఓకేనా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. మరలా అనిల్ అంబానీ వార్తల్లో ఎందుకు నిలిచారనే అంశంపై ప్రేక్షకులకు చాలా డీటెయిల్డ్గా మీ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.